డాక్టర్ గారు అనన్య గారు ఇలా అడుగుతున్నారు మా పాప 25 రోజుల క్రితం పుట్టింది అయితే ఈ మధ్య పాప కంట్లో ఒక సమస్యని గమనించాను అదేంటంటే చాలా సార్లు పాప కళ్ళు క్రాస్ గా కనిపిస్తున్నాయి పసికందుల్లో ఇది సాధారణమే అని గూగుల్ లో చదివాను కంటికి సంబంధించిన కండరాలు బలంగా అవడానికి 3 నెలల సమయం పడుతుంది అని విన్నాను ఇందులో నిజమేంత వివరించండి అని అడుగుతున్నారు అనన్య గారు ఈ 25 డేస్ బేబీకి చూపులో తేడా గమనించారు అంటే సహజంగా పిల్లల్లో మెచ్యూరిటీ ఐ మెచ్యూరిటీ అనేది ఫిక్సేషన్ అని అంటే మనము ఐస్ అనేవి రెండు ఐస్ ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు రెండు ఐస్ ఒకే రకంగా ఫోకస్ చేస్తేనే మనకు సింగిల్ ఇమేజ్ కనబడుతుంది దానికోసం ఆ బ్రెయిన్ నేర్చుకోవాలి ఫస్ట్ బ్రెయిన్ నేర్చుకోవాలి ఐస్ కూడా డెవలప్ కావాలి ఆ ఫిక్సేషన్ రావడానికి కొంత టైం పడుతుంది యూజువలీ 2-3 మంత్స్ కొందరు పిల్లలకి ఎక్కువ టైం కూడా పట్టచ్చు న్యూ బార్న్ బేబీస్లో ఈ డీవియేషన్ ఆఫ్ ద ఐస్ కనుగుడ్డు అనేది ఒక పక్కకు తిరగటం డివేట్ కావడం అనేది సహజమే అది ప్రొలాంగ్ అయితే కనుక తప్పకుండా మనం డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇది వంశపారంగా ఉంది ఇది ఏజ్ తగ్గుతుంది అనుకుంటారు కానీ ఇది ఇంటర్మీడియంట్గా కాకుండా కంటిన్యూస్గా డీవియేషన్ ఉంటే అంటే తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాలి ఒక్కోసారి ఏమవుద్దంటే నోస్ బ్రిడ్జ్ వెడల్పు ఉన్న పిల్లలు కూడా స్క్వింట్ లేకుండా దీన్ని స్క్వింట్ అంటాం మీరు చెప్పే సమస్యని దాన్ని సూడో స్ట్రాబిస్మస్ అంటారు అంటే స్ట్రాబిస్మస్ లేదు స్క్వింట్ లేదు కానీ సూడో స్ట్రాబిస్ అంటే ఉన్నట్టు మనకు గోచరిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇది చాలా వెడల్పు ఉంటుంది కాబట్టి అలా ఉండటం సహజమే వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ ఫేస్లో మార్పుల ద్వారా ఆ సూడో స్ట్రాబిస్మస్ తగ్గుతుంది నార్మల్ స్ట్రాబిస్మస్ కూడా డివేట్ కావడం కూడా తరచుగా వస్తుంది అంటున్నారు అది కంటిన్యూస్గా ఫిక్స్డ్గా డివేట్ అయి ఉన్నదంటే మాత్రం అది తప్పకుండా దాన్ని మనం సీరియస్ కండిషన్ని భావించాలి తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే కనుగుడ్డు డివేట్ కావడానికి కారణాలు కండరాల వీక్నెస్ ఒకటైతే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్ట్రాబిస్మస్ మెల్ల కన్నుర వచ్చే అవకాశం ఉంటుంది అంటే అది బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేదంటే రెటినోబ్లాస్టమా అనేది కండర ట్యూమర్ కానీ చాలా లైఫ్ థ్రెటనింగ్ సీరియస్ కండిషన్స్ కాబట్టి మీరు తప్పకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే కళ్ళు డివేట్ అవుతున్నాయో మెల్ల కన్ను అనిపించిందో తప్పకుండా అది కంటిన్యూస్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అడపదడప డివేట్ అవుతుంటే దాన్ని కొంత ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చండి